డాక్టర్ గారు రాత్రిపూట చక్కగా నిద్రపోవడానికి ఆయుర్వేదంలో సురక్షితమైన సేఫ్గా ఉండేటువంటి స్లీపింగ్ పిల్స్ ఏమైనా ఉన్నాయా అని చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి నిద్ర ఆహారం శృంగారం ఇవి మూడు కూడా సహజమైనటువంటి ప్రక్రియలు వీటిని సహజంగా మనం పొందాలి అంతేగాని అసహజంగా కాదు కాబట్టి ఇలా నిద్ర రావడానికి అనుకూలమైన వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి నిద్ర ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి చాలామంది అన్ఫార్చునేట్గా ఈ విషయాన్ని మర్చిపోతున్నారు అంటే రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతే అనేక సమస్యలు అనేక చిక్కులు వస్తాయి ముందు వీటి మీద అవగాహన ఉండాలి అలాగే రాత్రిపూట త్వరగా నిద్ర రావడానికి అనుకూలమైన వాతావరణాన్ని మీరు సృష్టించుకోవాలి ఎలా సృష్టించుకోవచ్చు అసలు ఎలాంటి చిక్కులు వస్తాయి ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మిత్రులరా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారు చాలా మంది ఆ ఏముందిలే అనుకుంటారు ఆ మర్నాడు ఉదయం పూట కాస్తా ఒక రెండు మూడు గంటలు ఎక్కువ నిద్రపోవచ్చు కదా అనుకుంటూ ఉంటారు కానీ రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతే అనేక సమస్యలు వస్తాయి మీరు ఇది తెలుసుకుంటే మీకు అసలు కాళ్ళు చేతులు ఆడవు అంత భయంకరమైన నిజాలు ఇవన్నీ కాబట్టి ముందు వీటిని మీరు తెలుసుకోవటం అవసరం అసలు ఎవరైనా సరే రాత్రిపూట ఎందుకు లేట్గా నిద్రపోతున్నారు అంటే దీన్ని విశ్లేషించుకోవటం అనేది ముందు అవసరం అంటే సంక్షేప్త క్రియా నిదాన శిత్య వజ్రం ఉంటుంది ఆయుర్వేదం అంటే ఈ కారణాలు కనుక్కొని వాటిని సరి చేసుకున్నారనుకోండి త్వరగా నిద్ర వస్తుంది త్వరగా నిద్ర వస్తే మంచి ఆరోగ్యంతో మీరు ఉంటారు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మారిన జీవన శైలి చాలామంది రాత్రిపూట టెక్కీ పీపుల్ కానీ వీళ్ళు కానీ నైట్ డ్యూటీలు చేస్తున్నారు అలాగే ఫ్యాక్టరీ వర్కర్స్ అలాగే వివిధ కారణాలతోటి చాలామంది లేట్గా షాప్లో అన్ని క్లోజ్ చేసి వచ్చి తిని పడుకునేటప్పటికి లేట్ అయిపోతుంది అలాగే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ని వాడుతున్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి స్మార్ట్ ఫోన్ అనేది మన జీవితాల్లోకి చొచ్చుకొని వచ్చేసింది కనీసం నా పేషెంట్స్ని అడుగుతున్నాను మీరు రోజుకి ఎన్ అవర్స్ ఫోన్ చూస్తారంటే వాళ్ళు ఓపెన్ చేసి ఒక యాప్ ఉంటుంది అక్కడ రోజుకి ఎన్ని అవర్స్ చూసారో చెప్తుంది చూసి మొదటిసారి చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అంటే దాదాపు ఏడెనిమిది గంటల పాటు స్మార్ట్ ఫోన్స్ వస్తున్నారు చాలా భయంకరమైన విషయం ఇది అలాగే ఫ్రెండ్స్ తోటి లేట్ నైట్ పార్టీలు ఇవి కూడా ఈ మధ్య బాగా ఫాస్ట్ లైఫ్ కల్చర్లో పెరిగిపోతున్నాయి ఇలాంటి వాటి వల్ల చాలామంది ఈ రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారు నిద్రపో ఆలస్యంగా నిద్రపోతున్నారు నిద్ర రావట్లేదు అంటున్నారు తర్వాత వాటికి స్లీపింగ్ పిల్స్ ఇలాంటి వీటి అడాప్ అడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడంతో అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ముందు వీటిని తెలుసుకొని వీటిని కరెక్ట్ చేసుకోవాలి ముందుగా మనం చెప్పుకోవాల్సిన సమస్య ఏమిటంటే అలసట అండి నిద్ర లేకపోతే నుండి అలసట ఉంటుంది చాలామంది ఈ మిస్ మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని అదేదో షుగర్ వచ్చిందేమో లేకపోతే థైరాయిడ్ వచ్చిందేమో అనుకుంటూ ఉంటారు కానీ అసలు సంగతి ఏంటంటే నిద్ర లేకపోవటం నిద్ర చాలకపోవటం క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండకపోవటం రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతారు కాబట్టి ఆ శరీరానికి కావాల్సినంత విశ్రాంతి అందదు కాబట్టి అలసటగా అనిపిస్తుంది అంటే స్లీప్ డిప్రెవేషన్ లక్షణం ఇది కాబట్టి ఇప్పుడు కూడా రోజంతా కూడా నిస్సత్తుగా ఉంటూ ఉంటారు అన్నిటికీ మించి మెయిన్గా స్టూడెంట్స్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ ఏదన్నా బ్రెయిన్ని ఉపయోగించి పనిచేసినటువంటి వృత్తులు ఉంటూ ఉంటాయి వాళ్ళకి ఇది పెద్ద సమస్య అంటే ఏకాగ్రత అనేది ఉండదు ఇది ఇంకా ముఖ్యమైనటువంటి దారుణమైనటువంటి విషయం ఫోకస్ ఉండదు ఆలస్యంగా నిద్రపోతారు కాబట్టి మానసికంగా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఏకాగ్రత లోపిస్తుంది మెయిన్గా నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది ఇది చాలా దారుణమైన విషయం అలాగే అతి ముఖ్యమైన మరొకటి ఉంది ఇదే మూడ్ స్వింగ్స్ అంటే మూడ్ స్వింగ్స్ తోటి బాధపడుతూ ఉంటారు ప్రతిరోజు లేటుగా నిద్రపోతూ ఉంటారు కాబట్టి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి అప్పుడే సంతోషంగా అనిపిస్తుంది అప్పుడే విషాదంగా అనిపిస్తుంది అప్పుడే ట్రాజిడీగా కూడా అనిపిస్తుంది అప్పుడే చిరాకు పడుతూ ఉంటారు అప్పుడు ఎర్రరే అనుకుంటూ ఉంటారు ఇలాగ మూడ్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి ఇది దీనికి ప్రధాన కారణం ఏంటంటే నిద్ర చాలకపోవటం మీరు ఇది ఈ లక్షణం మీకు తెలియాలంటే పిల్లల్లో మీరు బాగా చూస్తూ ఉంటారు పిల్లలు నిద్రకు వచ్చారనుకోండి అయినా కానీ బలవంతంగా మీరు ఆడిస్తున్నారనుకోండి లేదు మీతో ఉంచుకుంటున్నారనుకోండి వాళ్ళని పడుకోబెట్టకుండా వింత వింతగా క్రాంకీగా బిహేవ్ చేయడం మొదలు పెడతారు ఏడుస్తారు లేకపోతే పెంకిగా చేస్తారు పెద్దవాళ్ళల్లో అలా పెంకిగా కనపడకపోవచ్చు కానీ మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఆందోళన డిప్రెషన్ ఇలాంటివన్నీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సరే ఇవన్నీ ఏదో ఒకట్లే అనుకోవచ్చు కానీ అతి ప్రధానమైన నష్టం నిద్ర లేకపోతే వచ్చేది ఉంది ఇదే వ్యాధి నిరోధక శక్తి ఇది తగ్గిపోతుంది ఆలస్యంగా నిద్రపోయే వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతుంది దీంతో తరచుగా ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటారు దీంతో ఇక మళ్ళీ అది నిద్రని డిస్టర్బ్ చేస్తుంది ఎనీ అనారోగ్యం ఉందనుకోండి ఆటోమేటిక్గా నిద్ర కరువు అవుతుంది అన్నిటికి మించి ఇంకొక మేజర్ డిజడ్వాంటేజ్ ఒకటి ఉంది ఇదే బరువు పెరగటం బరువు పెరిగిపోతూ ఉంటారు ఆలస్యంగా నిద్రపోవటం వల్ల ఇది చాలా దారుణమైన విషయం ఆలస్యంగా నిద్రపోతే వేగంగా బరువు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది లేటుగా నిద్రపోతారు దీంతో ఆ శారీరక జీవక్రియ రేటు సరిగ్గా ఉండదు దీంతో బరువు పెరుగుతారు ఇది కారణం అలాగే నిద్రపో మేల్కొని ఉంటారు కాబట్టి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఏదో ఒకటి తింటారు తినలేదేమో అనుకుంటారు కానీ తింటారు దీంతో కూడా అదనపు తినటం అనేది జరగటం వల్ల ఈ బరువు పెరిగేటువంటి రిస్క్ ఉంటుంది ఇవన్నీ ఒక అయితే అసలైనటువంటి సమస్య ఒకటి ఉంది దీర్ఘకాలపు సమస్యల బారిన పడుతుంటారు ఉంటారు దీర్ఘకాలపు వ్యాధుల బారిన కూడా పడుతూ ఉంటారు ఆలస్యంగా నిద్రపోవటం తక్కువసేపు నిద్రపోవటం దీంతో శరీరానికి సరైన రెస్ట్ ఉండదు కాబట్టి రిపేర్ అనేది జరగదు దీంతో కీలనొప్పులు దగ్గర నుంచి మొదలుపెట్టి అల్సర్స్ ఎసిడిటీ వరకు అనేకం బాధిస్తూ ఉంటాయి అన్నిటికీ మించి వీటన్నిటి వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది దెబ్బతింటుంది పనిలో కూడా ఉత్పాదకత తగ్గుతుంది ప్రొడక్టివిటీ తగ్గుతుంది సరే ఇదంతా ఏదో ఒకటి అనుకోవచ్చు అసలైన మేజర్ థ్రెట్ ఒకటి ఉంది ఇదే మధుమేహం అంటే ఇలాగ ఆలస్యంగా నిద్రపోవటం వల్ల డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఉబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతారు కాబట్టి డయాబెటీస్ వచ్చే రిస్క్ మామూలుగా కంటే ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది దెబ్బతింటుంది దీంతో షుగర్ అనేది తప్పనిసరిగా వచ్చేస్తుంది సరే ఇదంతా ఓకే కానీ ఇంకొక రిస్క్ ఉంది ఇదే మతిమరుపు మతిమరుపు కూడా ఎక్కువ ఉంటుంది రాత్రిపూట నిద్ర లేకపోతే నిద్ర అంటే నిద్ర రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతూ ఉంటారు కాబట్టి క్రమంగా న్యూరాన్స్ దెబ్బతింటాయి బ్రెయిన్ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది దీంతో మతి మరుపు అనేది వచ్చేస్తుంది అంటే విషయాలను ఎక్కువసేపు గుర్తుంచుకోలేకపోవటం అవసరానికి విషయాలు గుర్తుకు రాకపోవటం చాలా దారుణంగా అనేటువంటి ఇక్కట్లన్నీ దీంతో వస్తాయి సరే మరి ఈ సమస్య ఉంది మీకు అప్పుడు ఏం చేయాలి అంటే త్వరగా నిద్రపోవటానికి మీరు అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి స్థిరమైనటువంటి వేళలు ఉండాలి నిద్రకి ప్రతిరోజు కూడా మీకు నిద్ర వచ్చినా రాకపోయినా సరే ఇక ఆ టైం అయితే ఇప్పుడు ఆఫీస్లో ఎట్లయితే స్కూల్ బెల్ ముగితే ఎట్లయితే అందరు పిల్లలు క్లాసులకి ఎట్లా వెళ్తారో ప్రతిరోజు ఒకే టైం టైం సమయానికి మీరు పడుకోవాలి అలాగే ఒకే సమయానికి లేవాలి అలవాటు చేసుకోండి అప్పుడు మీ సర్కేడియన్స్ ట్రైన్ అవుతాయి దీంతో మీరు క్రమంగా ఒక మీ శరీరం ఒక నిర్దిష్టమైనటువంటి సమయానికి అలవాటు పడుతుంది అంటే శారీరక గడియారానికి అలవాటు పడుతుంది దానికి అనుకూలంగా నడుచుకుంటుంది అలాగే అతి ముఖ్యమైన మరొకటి ఏంటంటే నిద్రకి ముందు ప్రతిరోజు ఒక రొటీన్ని మీరు అడాప్ట్ చేసుకోండి పడుకునే ముందు ఒక సాధారణ రొటీన్ మీరు అడాప్ట్ చేసుకోవటం చాలా ముఖ్యం దాంతో మీ మెదడు కండిషనింగ్గా మారుతుంది ఆ టైంకి ట్రైన్ అవుతుంది కాబట్టి మీకు ఆ నిద్రా సంకేతాన్ని ఇస్తూ ఉంటుంది ఉదాహరణకు పుస్తకం చదవచ్చు అలాగే స్థుతిమెత్తైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సంగీతాన్ని వినొచ్చు ఇది ఒక రొటీన్ ఒక మంచి పుస్తకం పెట్టుకోండి ఫిజికల్ బుక్ ఏది మళ్ళీ ఈ మొబైల్స్లోనూ లేకపోతే వీటిలో కాదు ఫిజికల్గా ఒక బుక్ పెట్టుకోవాలి రెండు మూడు పేజీలు ఏదన్నా మధ్యలో ఓపెన్ చేయండి దాన్ని చదవండి లేకపోతే మంచి సంగీతం వినండి ర్యాండమ్గా వినాలి అంటే ప్రోగ్రామ్గా కాదు ఇలాగ ఒక రొటీన్ని మీరు అలవాటు చేస్తే శరీరానికి అది సంకేతాలు పంపించి మీకు ఆ నిద్రని వచ్చేలాగా చేస్తుంది అలాగే సరిగ్గా సేద తీరటం అనేది చాలా ముఖ్యం నిద్రకి ముందు అసలు అంటే స్లీప్ అంటేనే రెస్ట్ కదా అనుకోకండి రెస్ట్ వేరు స్లీప్ వేరు నిద్రకి ముందు సేద తీరాలి లేదా ఏదన్నా అంటే శ్వాస దీర్ఘశ్వాస పీల్చుకొని వదలటం ఇలాంటివి చేయాలి దీంతో మనస్సు విశ్రాంతికి గురవుతుంది అలాగే స్నానం శ్రమహారాణం శ్రేష్టం ఉంటుంది ఆయుర్వేదం అంటే శ్రమం చోట్ల స్నానం ది బెస్ట్ కాబట్టి తప్పనిసరిగా గోరువెచ్చ నేళ్లతో స్నానం చేయటం కూడా ముఖ్యం అలాగే అరికాళ్ళకి కాస్త కొబ్బరి నూనె రాసుకుంటే కూడా కాళ్ళకి రాసుకుంటే కళ్ళకు చలవ మెదడుకి చలవ కాబట్టి మంచి నిద్ర వస్తుంది ఇదంతా సేద తీరటానికి మీకు ఉపయోగకరిస్తుంది అలాగే ఈ పాదాలని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కాస్త రోజుపెట్టలు చేసి కొంచెం కర్పూరం లాంటివి వేసి కొంచెం మంచిగన్నం వేసి పెడిక్యూర్ లాగా చేసుకోగలిగితే కూడా ఫుట్ మసాజీ ఇటు వల్ల కూడా మీకు మంచి నిద్ర వస్తుంది అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలకి ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి ఫోన్లు టీవీలు ల్యాప్టాప్లు వీటి నుంచి ఆ బ్లూ లైట్ వస్తూ ఉంటుంది ఆ నేల కాంతి ఇది నిద్రని దూరం చేస్తుంది ఎందుకంటే మెలటోని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి కాబట్టి కనీసం పడుకోవటానికి ఒక గంట ముందు ఇలాంటి ఈ పరికరాలని వాడకండి అలాగే కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర వస్తుంది అనుకుంటారు కానీ ఆల్కహాల్ కెఫీన్ ఇవన్నీ కూడా నిద్రని నిజానికి డిస్టర్బ్ చేస్తాయి ఎందుకంటే ఈ పానీయాలు నిద్రలో ఆటంకాన్ని కలిగించే నేచర్ పెట్టుకుంటుంది అంటే మూడ్ స్వింగ్స్ని ఎక్కువ చేస్తాయి దీంతో పడుకునే సమయానికి అవి మీరు నిద్రలోకి జారుకుంటూ ఉండగా టక్న మేరకు వచ్చేస్తే ముందు మొత్తం వస్తుంది వీటి వల్ల ఆల్కహాల్ ఇలాంటి వాటి వల్ల కానీ దాంతో నిద్ర డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఒకటి లేదా రెండు గంటల ముందు ఇలాంటి వాటిని తీసుకోకుండా ఉండటం అనేది చాలా చాలా అవసరం అన్నిటికీ మించి ఆహారపు అలవాటు కూడా ముఖ్యం అంటే అతి భోజనం అధ్యస్తం అంటారు ఆయుర్వేదంలో ఇలాగ అతిగా భోజనం చేసినా లేకపోతే ఇమీడియట్గా పడుకోబోయే ముందే భోజనం చేసినా అది నిద్రని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి ఒక క్రమబద్ధకమైనటువంటి ఒక ప్లాన్గా ఉండేటటువంటి ఫుడ్ ఇంటేక్ ఉండాలి అంటే తేలిగ్గా ఉండాలి రాత్రిపూట ఆహారం ఎప్పుడు కూడా అలాగే ఒక రెండు మూడు గంటల ముందు తీసుకోవాలి తిన్న తర్వాత ఆర్ధ్రపాణి అంటే చేయి తడిగా ఉన్నప్పుడు కనీసం ఒక పది నిమిషాలు నడవాలి పోస్ట్ ప్లాండల్ వాకింగ్ దీంతో మీకు చక్కటి నిద్ర వస్తుంది అలాగే అతి ముఖ్యమైన అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోండి అంటే మీ పడగ్గది చీకటిగా ప్రశాంతంగా అలాగే గాలి లైట్గా వస్తూ ఇలాగ అనువుగా ఉండాలి అప్పుడు దీంతో మీకు త్వరగా నిద్ర వస్తుంది ఇవన్నీ చేయండి అయినా నిద్ర రాకపోతే అప్పుడు సురక్షితమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి అశ్వగంధ వస జటామాంసి ఇలాంటి మూలికలతో తయారైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని మీరు వైద్య సలహాతో వాడుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి అలాగే ఆ బెల్ బటన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియో అప్లోడ్ అయినప్పుడు తెలుస్తుంది కాబట్టి మీరు ఆ వీడియో చూడొచ్చు అలాగే లైక్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకి పర్పస్ సర్వ్ అవుతుంది శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద షరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిళ్ళతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యూ ఆల్ శుభం